హలో ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు టెక్ గురు యూట్యూబ్ ఛానల్. కరెంట్ అఫైర్స్ ఈరోజు డేట్ చూసుకుంటే 29 మే 2021కి సంబంధించి చూసుకుందాం. చాలా ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ అయితే ఉన్నాయి. వీడియోని ఎవరు స్కిప్ చేయకుండా చివరి దాకా అయితే చూడండి. అలాగే వీడియో చూసే ప్రతి ఒక్కరు తప్పకుండా కొంచెం వీడియోని లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక క్వశ్చన్ అయితే అడుగుతాను, ఆన్సర్ అయితే కామెంట్ చేయండి. సిరియాకు సంబంధించి అధ్యక్షుడిగా ఎవరు నియమితులయ్యారో ఆన్సర్ని కామెంట్ చేయండి. అప్ టు 28 మే వరకు కరెంట్ అఫైర్స్ సెషన్ అప్డేట్ చేయడం జరిగింది. లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. వీడియో కంప్లీట్ అయిన తర్వాత రాయండి. ఎవరికైనా ఏప్రిల్ మంత్కి సంబంధించి, మార్చి మంత్కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ పీడిఎఫ్ కావాలండి, కింద డిస్క్రిప్షన్లో ఉంది. వీడియో అయినాక తీసుకోండి. ఈరోజు ఫస్ట్ క్వశ్చన్ చూసుకుంటే, ప్రపంచంలోనే అతిపెద్ద మ్యూజియం అయిన మ్యూసీ డు లౌరే యొక్క మొదటి మహిళా అధ్యక్షురాలుగా ఎవరు నియమితులయ్యారో అని చూసుకుంటే లారెన్స్ డెస్ కార్స్. ఓకేనా? సో ప్రపంచంలోనే అతిపెద్ద మ్యూజియం అయిన మ్యూసీ డు లౌరేకి సంబంధించి మొట్టమొదటి మహిళా అధ్యక్షురాలుగా ఇక్కడ లారెన్స్ డెస్ కార్స్ అయితే నియమితులైతే అవ్వడం జరిగింది. సో ఈ మ్యూజియానికి 228 సంవత్సరాల గల చరిత్ర అయితే ఉంది. సో ఇది ఎక్కడుంది అని ఒక్కసారి మనం గమనిస్తే, ఫ్రాన్స్లోని ప్యారిస్లో అయితే ఉంది. ప్రపంచంలోనే అతిపెద్ద మ్యూజియము. దీనికి సంబంధించి మొదటి మహిళా అధ్యక్షురాలుగా ఇక్కడ మనకు లారెన్స్ డెస్ కార్స్ అయితే నియమితులైతే అవ్వడం జరిగింది. సో ఈ నియామకాన్ని ఇక్కడ ఫ్రాన్స్కి సంబంధించిన అధ్యక్షుడు ఇమాన్యుయల్ మాక్రాన్ అయితే నియమించడం అయితే జరిగింది, ధృవీకరించడం అయితే జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, ప్రపంచంలో శక్తివంతమైన యుఎస్ ఆర్మీ యొక్క మొట్టమొదటి మహిళా కార్యదర్శిగా ఎవరు నియమితులయ్యారు అని చూసుకుంటే యుఎస్ ఆర్మీకి సంబంధించి, సో క్రిస్టెత్ వర్ముత్ యుఎస్ ఆర్మీ యొక్క మొదటి మహిళా కార్యదర్శిగా సెనెట్ అయితే ఏకగ్రీవంగా ధృవీకరించడం అయితే జరిగింది. పెంటగాన్లో ప్రెసిడెంట్ జో బిడెన్ యొక్క పరివర్తన బృందానికి సంబంధించి నాయకత్వం వహించిన వర్ముత్ ఈ నెలలో జరిగిన సభలో సెనెట్ సాయుధ సేవల కమిటీ సభ్యుల నుండి ఎంతో స్వాగతం అయితే లభించడం జరిగింది. ఆమె ధృవీకరణ కూడా ఇక్కడ పురుషుల ఆధిపత్యం కలిగిన రక్షణ స్థాపనలో ఇక్కడ శక్తివంతమైన అధికారుల్లో ఒకరిగా అయితే పేర్కొనడం అయితే జరిగింది. సో యుఎస్ ఆర్మీ గురించి మనందరికీ తెలిసిందే, ప్రపంచంలోనే రెండవ అతిపెద్ద ఇక్కడ రక్షణ సంస్థ. సో దానికి సంబంధించి మొట్టమొదటి మహిళా కార్యదర్శిగా క్రిస్టియన్ వర్ముత్ అయితే నియమితులయ్యారు. నెక్స్ట్ క్వశ్చన్, ఇండియన్ బ్రాడ్కాస్టింగ్ ఫౌండేషన్కి సంబంధించిన పేరును ఏ విధంగా మార్చారు అని చూసుకుంటే, ఇండియన్ బ్రాడ్కాస్టింగ్ ఫౌండేషన్ అని చెప్పి ఉండేది ఇంతకుముందు పేరు. సో దాన్ని ఇప్పుడు ఇండియన్ బ్రాడ్కాస్టింగ్ డిజిటల్ ఫౌండేషన్ అని చెప్పి పేరు పెట్టడం అయితే జరిగింది. సో ఎందుకు పెట్టారు ఏంటి అనేది క్లియర్గా ఒకసారి మనం చూసుకుంటే, ఇండియన్ బ్రాడ్కాస్టింగ్ ఫౌండేషన్కి సంబంధించి ప్రసారదారుల యొక్క అత్యున్నత సంస్థ ఇది, ఇండియన్ బ్రాడ్కాస్టింగ్ ఫౌండేషన్ అనేది. సో దానికి సంబంధించి ఇండియన్ బ్రాడ్కాస్టింగ్ అండ్ డిజిటల్ ఫౌండేషన్గా ఆ పేరు అయితే మార్చడం అయితే జరిగింది. ఎందుకంటే డిజిటల్ ప్లాట్ఫామ్లను కవర్ చేయడానికి కోసం దాన్ని పరిధిని అయితే విస్తరించడం అయితే జరిగింది. సో ప్రజెంట్ అన్ని డిజిటల్ మీడియాలోకి అయితే కన్వర్ట్ అయిపోతున్నాయి. సో ఇంతకుముందు టీవీలు ఉండేటివి, సో అప్పుడు మనం చూసుకుంటే బ్రాడ్కాస్టింగ్ అని ఉండేది ఇండియన్ బ్రాడ్కాస్టింగ్ ఫౌండేషన్ అనేది. సో ప్రజెంట్ అన్నీ కూడా డిజిటల్లోనే వస్తున్నాయి. సో ఇక్కడ డిజిటల్ని కూడా కవర్ చేయడానికి ఐబిఎఫ్ని చూసుకుంటే ఐబిడిఎఫ్గా మార్చడం అయితే జరిగింది. సో డిజిటల్ ప్లాట్ఫామ్స్ని కూడా ఒక తాటిపైకి అయితే తీసుకురానున్నారు. దీంతో డిజిటల్ మీడియాకి సంబంధించి అన్ని విషయాలను నిర్వహించడానికి ఐబిడిఎఫ్ ఇక్కడ పూర్తిగా యాజమాన్యంలోని అనుబంధ సంస్థలను ఏర్పాటు చేసే పనిలో అయితే ఉంది. నెక్స్ట్ క్వశ్చన్, ప్రపంచ డైజెస్టివ్ హెల్త్ డే ఎప్పుడు నిర్వహిస్తారు అంటే 29 మే. ప్రతి సంవత్సరం ప్రపంచ డైజెస్టివ్ హెల్త్ డే ను 29 మే జరుపుకుంటాము. దీనిని ప్రపంచ గ్యాస్ట్రో ఎంటరాలజీ సంస్థ డబ్ల్యూజీఓ ఫౌండేషన్ సహకారంతో నిర్వహిస్తుంది. వ్యాధి లేదా రుగ్మత యొక్క నివారణకు సంబంధించి ప్రాబల్యం, రోగ నిర్ధారణ అలాగే నిర్వహణ మరియు చికిత్స గురించి సాధారణ ప్రజల్లో అవగాహన పెంచడానికి ప్రతి సంవత్సరం దీనైతే 29 మే నిర్వహిస్తారు. సో 2021కి సంబంధించి ఇక్కడ వరల్డ్ డైజెస్టివ్ హెల్త్ డేకి సంబంధించిన థీమ్ చూసుకుంటే ఒబిసిటీ అండ్ ఆన్ గోయింగ్ పాండమిక్ అనేది 2021కి సంబంధించిన థీము. నెక్స్ట్ క్వశ్చన్, అంతర్జాతీయ ఎవరెస్ట్ దినోత్సవాన్ని ఎప్పుడు నిర్వహిస్తామంటే 29 మే. సో అంతర్జాతీయ ఎవరెస్ట్ దినోత్సవాన్ని 29 మే నిర్వహిస్తాము. ఎందుకంటే ఈ మౌంట్ ఎవరెస్ట్ను ఫస్ట్ అధిరోహించింది ఎవరు అంటే న్యూజిలాండ్ యొక్క ఎడ్మండ్ హిల్లరీ, అలాగే నేపాల్కి చెందిన టెంజింగ్ నార్గే. సో ఎప్పుడు అధిరోహించారు మొట్టమొదటిసారిగా అని చూసుకుంటే 1953లో వాళ్ళు ఈ మౌంట్ ఎవరెస్ట్ అయితే ఇక్కడ ఎక్కడమైతే జరిగింది. ఘనత సాధించిన మొదటి మానవుడిగా దిగ్గజ అధిరోహకుడిగా హిల్లరీ కనుమూసిన 2008లో నేపాల్ అంతర్జాతీయ ఎవరెస్ట్ దినోత్సవాన్ని జరుపుకోవాలని చెప్పి నిర్ణయించుకోవడం అయితే జరిగింది. అప్పటి నుండి కూడా అంతర్జాతీయ ఎవరెస్ట్ దినోత్సవాన్ని 29 మే జరుపుకుంటున్నాము.
నెక్స్ట్ క్వశ్చన్ ఐక్యరాజ్య సమితి శాంతి భద్రతల అంతర్జాతీయ దినోత్సవం ఎప్పుడు అంటే మే 29 ఏటా మే 29న ఐక్యరాజ్య సమితికి సంబంధించిన శాంతి భద్రతల అంతర్జాతీయ దినోత్సవం అయితే పాటిస్తారు సో ఇక్కడ అంతర్జాతీయ ఏదైతే వృత్తి అంకితభావం మరియు ధైర్యం కోసం ఐక్యరాజ్య సమితికి సంబంధించిన పరిరక్షణ కార్యకలాపాలలో సేవలు అందించిన మరియు కొనసాగుతున్న పురుషులకు సంబంధించి మహిళలకు సంబంధించి నివాళి అర్పించడానికి అలాగే వాళ్ళు ప్రాణాలు కోల్పోయిన వారికి జ్ఞాపకార్థం అయితే ఈ రోజునైతే మనం జరుపుకుంటాము నెక్స్ట్ క్వశ్చన్ యువ ప్రధానమంత్రి పథకం ఏ మంత్రిత్వ శాఖ ప్రారంభించింది అంటే విద్యాశాఖ విద్యా మంత్రిత్వ శాఖ యువ రచయితలను మెంటరింగ్ చేయడానికి యువ ప్రధానమంత్రి పథకం అనే దాన్ని ప్రారంభించడం అయితే జరిగింది సో యువ అనేది రచయితలకు సంబంధించిన మెంటర్షిప్ ప్రోగ్రాము ఇది భారతదేశంలో పఠన అలాగే రచన అలాగే పుస్తక సంస్కృతిని ప్రోత్సహించడానికి 30 సంవత్సరాల కంటే ఎవరైతే తక్కువ గల వయసు వాళ్ళు ఉంటారు కదా యువకులు సో వాళ్ళకు సంబంధించి ఇక్కడ శిక్షణ ఇవ్వడానికి అయితే దీన్ని అయితే ప్రారంభించడం అయితే జరిగింది ఇది ప్రపంచవ్యాప్తంగా భారతదేశం మరియు భారతీయ రచనలకు సంబంధించి కూడా ప్రచరిస్తూ అయితే ఉంటుంది సో ఎవరైతే 30 ఇయర్స్ కన్నా బిలో ఉంటారు కదా యువకులు సో వాళ్ళు ప్రజెంట్ అందరూ కూడా మొబైల్స్లోనే చూస్తూ గడిపేస్తున్నారు సో పుస్తకాలు చదవడమే చాలామంది అయితే మర్చిపోతున్నారు సో ఈ పుస్తకాల ఏదైతే సంస్కృతిని రచనలకు సంబంధించి పఠనకు సంబంధించి ఇక్కడ ప్రోత్సహించడానికి యువ ప్రధానమంత్రి పథకం అనే దాన్ని విద్యాశాఖ అయితే ప్రారంభించడం అయితే జరిగింది నెక్స్ట్ క్వశ్చన్ ఐపీఎల్ T20 2021 టోర్నమెంట్ మిగిలిన మ్యాచ్లు ఎక్కడ నిర్వహించనున్నారో అని చూసుకుంటే యుఏఈ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లో అయితే నిర్వహించనున్నారు సో ఈ ఇండియన్ ప్రీమియర్ లీగ్ T20 టోర్నమెంట్ 2021ను సెప్టెంబర్ 3వ వారం నుండి తిరిగి ప్రారంభమవుతుందని చెప్పి ఇక్కడ బీసీసీఐ అయితే ప్రకటించింది క్రీడాకారులు భద్రతను దృష్టిలో ఉంచుకొని బోర్డు కూడా ధృవీకరించడం అయితే జరిగింది క్రికెట్ టోర్నమెంట్ సంబంధించి యుఏలో అయితే జరుగుతుంది భారతదేశంలో ఏదైతే కరోనా సెకండ్ వేవ్ సంబంధించి భాగంగా ఇక్కడ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో 29 మ్యాచ్లు అయిన తర్వాత ఇక్కడ ఈ టోర్నమెంట్ని నిలిపివేశారు కదా సో మిగిలిన మ్యాచ్లు కంటిన్యూషన్ యుఏలో అయితే జరుగుతాయి అని చెప్పి ఐపీఎల్ నిర్వాహకులు బీసీసీఐ అయితే ఇక్కడ ధృవీకరించడం అయితే జరిగింది నెక్స్ట్ క్వశ్చన్ ఏ దేశం సింగిల్ డోస్ జాన్సన్ అనే కరోనా వ్యాక్సిన్కు అనుమతి ఇచ్చింది అంటే యూకే మే 28, 2021న యునైటెడ్ కింగ్డమ్కి చెందిన మెడిసిన్స్ అండ్ హెల్త్ కేర్ ప్రొడక్ట్స్ రెగ్యులేటరీ ఏజెన్సీ చూసుకుంటే తన 4వ వ్యాక్సిన్ జాన్సన్ దీన్ని ఎవరు తయారు చేశారంటే జాన్సన్ అండ్ జాన్సన్ సంస్థ అయితే అభివృద్ధి చేసింది దీనికి సంబంధించి అనుమతి అయితే ఇవ్వడం జరిగింది ఇది సింగిల్ డోస్ కోవిడ్-19 వ్యాక్సిన్ సో ఇది దేశవ్యాప్తంగా టీకాలు వేసే డ్రైవ్ను పెంచే ప్రయత్నంలో దీన్ని అయితే మనం ఇక్కడ అభివృద్ధి అయితే చేయడం జరిగింది సో ఇంకో స్పుత్నిక్ V సంస్థ కూడా స్పుత్నిక్ లైట్ అనే దాన్ని అభివృద్ధి చేస్తుంది కానీ ఇంకా అది పరీక్షల దశలో అయితే ఉంది బట్ ఇక్కడ జాన్సన్ అండ్ జాన్సన్ సంస్థ చూసుకుంటే జాన్సన్ అనే ఒక సింగిల్ డోస్ టీకాను అయితే ముందుకు తీసుకురావడం అయితే జరిగింది వాటికి సంబంధించి యూకే ప్రభుత్వం దాన్ని ఆమోదం కూడా తెలపడం అయితే జరిగింది ఇది ఈరోజు కరెంట్ అఫైర్స్ అయితే వీడియో నచ్చేటైతే కొంచెం లైక్ చేసి సపోర్ట్ చేయండి ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి కింద డిస్క్రిప్షన్లో మే 28 వరకు కరెంట్ అఫైర్స్ టెస్ట్లు ఉంటాయి రాయండి ప్రతి ఒక్కరు అలాగే ఏప్రిల్ అలాగే మార్చి మంత్కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ PDF తీసుకోండి సో ఇప్పుడు ఒకసారి క్విక్ రివిజన్ చూసుకుందాం ఏ దేశం సింగిల్ డోస్ జాన్సన్ అనే కరోనా వ్యాక్సిన్కు అనుమతి ఇచ్చిందంటే యూకే ఐపీఎల్ T20 2021 టోర్నమెంట్ మిగిలిన మ్యాచ్లు ఎక్కడ నిర్వహించనున్నారంటే యుఏఈ యువ ప్రధానమంత్రి పథకం ఏ మంత్రిత్వశాఖ ప్రారంభించిందంటే విద్యాశాఖ ఐక్యరాజ్య సమితి శాంతి భద్రతల అంతర్జాతీయ దినోత్సవం మే 29 అంతర్జాతీయ ఎవరెస్ట్ దినోత్సవం మే 29 ప్రపంచ డైజెస్టివ్ హెల్త్ డే మే 29 ఇండియన్ బ్రాడ్కాస్టింగ్ ఫౌండేషన్ పేరును ఏ విధంగా మార్చారంటే IBDF ప్రపంచ శక్తివంతమైన యుఎస్ ఆర్మీ యొక్క మొదటి మహిళా కార్యదర్శిగా ఎవరు నియమితులయ్యారంటే క్రిస్టియన్ వర్ముత్ ప్రపంచంలోనే అతిపెద్ద మ్యూజియం అయిన మ్యూసిడు లౌరే యొక్క మొదటి మహిళా అధ్యక్షురాలుగా ఎవరు నియమితులయ్యారంటే లారెన్ డెస్ కార్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్